ప్రజలు నన్ను ప్రేమతో డాక్టర్ డూమ్ అని పిలుస్తారు. ఏంటి నువ్వు విక్టర్ వాన్ డూమా? కావాలంటే నీ ఏఐని అడుగు. అవును సార్, అతనే డాక్టర్ డూమ్. అప్పుడు ఐరన్ మ్యాన్ ఇలా అంటాడు, మరి నువ్వు ఎందుకని నీ ఆర్మర్ వేసుకోలేదు? అప్పుడు డాక్టర్ డూమ్ అంటాడు, మార్కెట్లో ఇది కొత్త లుక్. అప్పుడు ఐరన్ మ్యాన్ ఇలా అంటాడు, అచ్చా అయితే నాది ఇట్లా కొత్త సూట్, కావాలంటే టెస్ట్ చేస్తావా చూడు. టోనీ రిపల్సర్స్ తోటి అతని మీద అటాక్ చేస్తాడు, కానీ డాక్టర్ డూమ్కి అది ఏం కాదు. అప్పుడు టోనీ ఇలా అంటాడు, నువ్వు నిజంగా డాక్టర్ డూమ్ కానే కాదు. అప్పుడు డాక్టర్ డూమ్ ఇలా అంటాడు, నీతో జోక్ చేయాల్సిన అవసరం లేదు టోనీ. అప్పుడు ఫ్రైడే ఇట్లా చెప్తుంది, అతనే డాక్టర్ డూమ్ అని. అయితే అప్పుడు టోనీ అంటాడు, నేను తప్పు కానట్లే ఫ్రైడే, ఇతను డాక్టర్ డూమ్ అయితే ఇతనే వరల్డ్ మొత్తంలో డేంజరస్ మ్యాన్, అలాంటి వ్యక్తి నా ముందర శాంతంగా మాట్లాడుతున్నాడు, ఇది నేను నమ్మను. అప్పుడు డాక్టర్ డూమ్ ఇలా అంటాడు, టోనీ ఒకవేళ నువ్వు నమ్మకపోతే మన ఇద్దరికి ఈ మధ్యలో ఒక సంఘటన చెప్తాను. మనిద్దరం కలిసి ఒకసారి టైం ట్రావెల్ చేసాం, మనిద్దరం ఎర్త్కి వచ్చాం, నీకు గుర్తుండవచ్చు. అప్పుడు టోనీ అంటాడు, నాకు గుర్తుకుంది, అప్పుడు నువ్వు నన్ను అక్కడ వదిలేసి చంపేయాలనుకున్నావు, అయితే నీకు ఇంకా గుర్తున్నా అన్నమాట నేను. అప్పుడు ఐరన్ మ్యాన్ తన హార్మర్ని హల్క్ బస్టర్ మూడ్కి తెస్తాడు, దాని తర్వాత డాక్టర్ రూమ్ మీద ఫైట్ చేస్తాడు, కానీ అతను కొట్టే పంచెస్ డాక్టర్ రూమ్కి ఏం అవ్వట్లేదు. అప్పుడు డాక్టర్ రూమ్ ఇలా అంటాడు, టోనీ నీ పని అయిపోతే మరిద్దరం కలిసి మాట్లాడుకోవాలి. అప్పుడు టోనీ ఇలా అంటాడు, నువ్వు నీ ఆర్మర్ని వదిలేసావు, నీ ఫీజుని మంచి చేసుకున్నావు, నువ్వు వదిలేసిన కింగ్డమ్కి మళ్ళీ ఎందుకని వచ్చావు? అప్పుడు డాక్టర్ డూమ్ అంటాడు, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా నేను ఎందుకు వచ్చానని? అయితే విను టోనీ, నేను ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నా, తన పేరే విట్నీ ఫాస్క్. మేడమ్ మాస్క్, మీ ఇద్దరి మధ్యలో హిస్టరీ ఉందని నాకు తెలుసు. వెయిట్, నాకు తను తెలుసు, కానీ మా ఇద్దరి మధ్యలో పెద్ద హిస్టరీ ఏం లేదు. అప్పుడు డాక్టర్ డూమ్ ఇలా అంటాడు, తను ట్రెజర్ హంట్ కోసం వెళ్ళింది, ఈ వరల్డ్లోనే చాలా పవర్ఫుల్ ఐటమ్స్ గురించి తను సెర్చ్ చేస్తుంది, కొన్నింటిని తను దొంగతనం గిట్ల చేస్తుంది, ఏవైతే నువ్వు ఊహించలేవు గుట్ల, అంత పవర్ఫుల్ ఐటమ్స్ తను దొంగతనం చేస్తుంది, అవన్నిటిని తను కలెక్ట్ చేసుకుంటుంది, అవన్నీ చాలా పవర్ఫుల్. ఏంటి పవర్ఫుల్ ఐటమా? అప్పుడు ఐరన్ మ్యాన్ తన నార్మల్ ఫామ్కి వచ్చేస్తాడు. టోనీ డాక్టర్ డూమ్తో అడుగుతారు, కాస్మిక్ క్యూబ్, స్పైడర్ మ్యాన్ వెబ్ షూటర్స్? కానే కాదు. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా డాక్టర్ డూమ్ ఐరన్ మ్యాన్ని అండర్ గ్రౌండ్కి తీసుకెళ్తాడు, అక్కడ ఒక సీక్రెట్ రూమ్కి తీసుకెళ్తాడు, అక్కడ అతను మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ డూమ్ తన వాలెట్కి వెళ్ళి వాట్ ఆఫ్ డాక్టర్ డూమ్ని ఇస్తాడు ఐరన్ మ్యాన్కి. అప్పుడు ఐరన్ మ్యాన్ అంటాడు, డాక్టర్ స్ట్రేంజ్ నీ దగ్గరికి వెళ్ళి వచ్చిందని. అప్పుడు డాక్టర్ డూమ్ అంటాడు, ఇది నాది. అప్పుడు ఐరన్ మ్యాన్ అంటాడు, ఇలాంటివి రెండు ఉన్నాయి అంటాడు. డాక్టర్ డూమ్ అంటాడు, ఇలాంటివి మొత్తం 5 ఉన్నాయి, అందులో ఒకటి నాది. అప్పుడు ఐరన్ మ్యాన్కి అర్థమవుతుంది ఇలాంటివి 5 ఉన్నాయని. డాక్టర్ డూమ్ అంటాడు, నౌ టేక్ ఇట్ అండ్ గో బ్యాక్. ఐరన్ మ్యాన్ అంటాడు, వాట్, ఎందుకు అసలు వెళ్ళాలి? ఇది నా దగ్గర కన్నా తన దగ్గర కన్నా నీ దగ్గర ఉండటమే మంచిది టోనీ, ఇది నీ దగ్గర ఉండాలి, అప్పుడు ఇది సేఫ్గా ఉంటుంది. చెప్పాలంటే ఇది మంచి వాళ్ళ దగ్గరనే ఉండాలి నీలాగా. బాబు చాలు, ఇంకా నాకు క్లాస్ చెప్పింది చాలు, ఇంకా నా బర్త్డే గిట్లా రాలేదు, కానీ డాక్టర్ డూమ్ నాకు గిఫ్ట్ ఇచ్చేశాడు. అప్పుడు డాక్టర్ డూమ్ ఇలా అంటాడు, టోనీ నువ్వు నన్ను నమ్మాలి, ఎందుకంటే నేను మేడం మాస్క్ని ఆపాలనుకుంటున్నాను, అంతేకాదు నువ్వు గిట్లా ఆపాలి, ఆపడమే కాదు ఆపి తీరాల్సిందే, ఎందుకంటే తను వరల్డ్ మొత్తాన్ని చాలా డేంజరస్గా మారగలుగుతుంది, అందుకు నువ్వు నా మీద నమ్మకం పెట్టుకోవాలి టోనీ, చాలు చాలు ఇంకా. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా పైకి వస్తారు, అక్కడ కొంతమంది మనుషులు ఉంటారు. చూడు టోనీ, తన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ నువ్వు ట్రాక్ చేయి, దాని తర్వాత ఆ ఎనర్జీ ఎటు వెళ్తుందో అనేది ట్రేస్ చేసి తన ఎక్కడుందో లొకేషన్ ట్రాక్ చేసి తన దగ్గరికి వెళ్ళు. టోనీ నువ్వు తప్పకుండా తన దగ్గరికి వెళ్ళాలి, మేడం మాస్క్ని ఎలాగైనా మనం ఆపాలి, అర్థమైందా టోనీ? అలా మాట్లాడుతూ ఒక చిట్కేస్తాడు. అరే అరే నీ మ్యాజిక్ యూజెక్ డాక్టర్ డూ ఫ్రైడే, నేను చనిపోయానా? సిస్టమ్ మళ్ళీ మొదలవుతుంది. రాంగ్ ఆన్సర్. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ అతన్ని చూస్తారు, ఓ ఐరన్ మ్యాన్ వచ్చాడు, చూసారా ఐరన్ మ్యాన్ వచ్చాడు, సిస్టమ్ ఆన్లైన్కి వచ్చింది. సారీ సార్ ఫర్ లేట్. మనం ఎక్కడున్నాం ఫ్రైడే? మనం బ్రాంజ్లో ఉన్నాం. బ్రాంజ్లో? ఏంటి అసలు ఇక్కడికి ఎందుకు నీ వెళ్ళిపోచేశాడు? ఏమో సార్ నాకు తెలీదు. అక్కడ నుండి ఐరన్ మ్యాన్ వెళ్ళిపోతాడు. మరోవైపు మోట్రల్ సిటీలో ఇద్దరు మనకి కనబడతారు, వాళ్ళిద్దరూ లైట్ ఆన్ చేసి రూమ్లోకి వెళ్తారు. లైట్ ఆన్ చేసిన వెంటనే వాళ్ళిద్దరు షాక్ అవుతారు, ఎందుకంటే అక్కడికి మేడం మాస్క్ వచ్చింది. తను అంటుంది, నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు నాకు అబద్ధం చెప్పావు. అందులో ఒకడు
నేను అబద్ధం చెప్పలేదు, నేను నిజంగా అబద్ధం చెప్పలేదు. మేడం మాస్క్ అంటుంది అది ఫేక్, నువ్వు నన్ను మోసం చేసావు. ఏంటి? లేదు లేదు, నేను కరెక్టే చెప్పాను, ఇక్కడనే ఏదో తప్పు జరిగి ఉండొచ్చు అంతే. అక్కడ ఉన్న అమ్మాయి అంటుంది ఎందుకని ఇట్లా చేసావు, అతను ఎందుకు చంపేశావు అని అంటుంది. తను అంటుంది నేను ఏది పట్టించుకోను, ఏంటి నీకోసమే అంత కష్టపడి అంత ఆ నిజాన్ని నేను తెలుసుకొని మరీ చెప్పాము, కానీ నువ్వు చా అయినా కానీ నీలాంటి వాళ్ళతో డీల్ చేసుకోవడం నాదే బుద్ధి తక్కువ, నాకు ఈ సాతి జరగాల్సిందే. వాళ్ళిద్దరిని చంపేసినాక మేడం మాస్క్ తన మాస్క్ బయట పెట్టి వాష్రూమ్కి వెళ్తుంది సానంజీనికి. స్నానం చేశాక తను బయటకు వస్తుంది, కానీ అక్కడ మాస్క్ అనేది ఉండదు. వెంటనే తను భయపడుతుంది తన మాస్క్ ఎక్కడ ఉందా అని. వెంటనే తన గన్ రిలోడ్ చేసుకుంటుంది, వెంటనే డోర్ ఓపెన్ చేసి వస్తుంది. అక్కడికి టోనీ స్టార్క్ వస్తాడు. టోనీ హాయ్ అంటాడు, కానీ తను తన మాస్క్ ఇవ్వమని గట్టిగా అంటుంది. నా మాస్క్ నాకు ఇస్తావా లేదా? ఇచ్చేసా నా మాస్క్. ఎందుకు ఎందుకు ఇవ్వాలి నీకు ఈ మాస్క్? ఇస్తావా లేదా టోనీ? ఓకే ఓకే తీసుకో, ఇదిగో నీ మాస్క్. నేను అనుకున్నాను నీ రూమ్లో పూలు ఉంటాయనుకున్నాను, కానీ ఏంటి నీ రూమ్లో డెడ్ బాడీస్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఎక్స్ హైడ్రాస్. ఆహా, నేను ముందే స్కాన్ చేశాను, కాకపోతే వాళ్ళకి ఫ్యామిలీస్ ఇట్లా ఉన్నారు. టోనీ నీ ఆర్మర్ ఎక్కడా? ఒకవేళ నేను నా ఆర్మర్ తీసుకొస్తే మన దగ్గర మాటలు ఉండవు, మన ఇద్దరి మధ్యలో ఫైట్ ఉంటుంది. ముందు నువ్వు ఇది చెప్పు, నువ్వు డాటర్ డూమ్ ప్యాలెస్కి ఎందుకు వెళ్ళావు? ఏంటి డూమ్? నాకేం తెలీదు, నా దగ్గర అబద్ధాలు చెప్పకు మేడం మాస్క్. నిజం చెప్పు, నువ్వేమంటున్నావు టోనీ? నాకేం అర్థం కావట్లేదు. ఆహా, నాకు తెలుసు డాక్టర్ డూమ్ నాకు చాలా విషయాలు చెప్పాను నీ గురించి. నిజం చెప్పు మేడం మాస్క్, మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను లేకపోతే నేను కొడతాను. డైరెక్ట్గా అంటున్నావు, డూమ్ చెప్పేది నిజమే అన్నమాట. ఇలా జరగచ్చా? ఒక డాక్టర్ డూమ్ మంచివాడిగా మారాలనుకుంటున్నాడా? ఈ ఎత్తును కాపాడాలనుకుంటున్నాడా? నిజంగా గ్రేట్. అతను సరైన దారిలో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అలా మాట్లాడుతూ తను టోనీ మీదకి అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ టోనీ గొంతు పట్టుకుని వెంటనే తనకి కరెంటు షాక్ కొడుతుంది. దాని తర్వాత టోనీ తన సూట్ మొత్తాన్ని బయటికి తీస్తాడు. టోనీ తనకి సారీ చెప్తాడు నీ హ్యాండ్స్కి షాక్ ఇచ్చినందుకు. టోనీ అంటాడు నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను, నీకు హెల్ప్ కావాలి నాతో రా అని అంటాడు. అప్పుడే తను మెల్లగా అతని దగ్గరకు వచ్చి తన ఎనర్జీని యూజ్ చేసి ఐరన్ మ్యాన్ మీద అటాక్ చేస్తుంది. తను నాన్ స్టాప్గా ఐరన్ మ్యాన్ మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు ఫ్రైడే ఒక పని చేస్తుంది, ఐరన్ మ్యాన్ సూట్ని పేల్చిస్తుంది, టోనీ స్టార్క్ని సేఫ్గా బయటకు వదిలేస్తుంది. దాని తర్వాత ఫ్రైడే మళ్ళీ తన సూట్ని మంచిగా తయారు చేసేస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు టోనీ స్టార్క్ అంటాడు ఫ్రైడే వద్దు నేను ఇది కావాలనుకోవట్లేదు, అయితే అప్పుడు ఫ్రైడే ఉంది, మీ బ్రెయిన్కి వెళ్ళి డైరెక్ట్గా నాకు సిగ్నల్స్ వచ్చాయి సార్, మీరు ఏమన్నారో అదే చేశాను. సరే మరి నాకు ఆర్మర్ కంట్రోల్ అనే ఇవ్వు. ఓకే సార్, ఇది కొంచెం తీసుకోండి. ఐరన్ మ్యాన్కి తనకి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఐరన్ మ్యాన్ తన ప్లాన్ అనేది స్టార్ట్ చేశాడు. తన ప్లాన్ వర్కౌట్ చేసే లోపలే తను అక్కడ మ్యాజిక్ యూజ్ చేసి అక్కడికి వెళ్ళి పారిపోతుంది. దాని తర్వాత టోనీ తన సూట్ వేసుకొని డాక్టర్ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు, తనకి సారీ చెప్తాడు. తను అడుగుతుంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు టోనీ? టోనీ అంటాడు హాయ్ అడ్రా, ఇది చెప్పడానికి నువ్వు వచ్చావు ఇక్కడికి? లేదు, నేను జస్ట్ చెక్ చేయడానికి అన్నాను సారీ. వాళ్ళిద్దరు మాటలు మాట్లాడుతూ ఉంటాడు, మాటల్లో తను ఐరన్ మ్యాన్కి కిస్ చేస్తుంది. ఆ టైంలో ఫ్రైడే అంటుంది ఇలా, సార్ మీకు మీ ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. టోనీ తనకి చెప్తాడు ఐఎమ్ సారీ, మళ్ళీ టైం ఉన్నప్పుడు నేను వస్తానని అంటాడు. దాని తర్వాత టోనీ తన ఐరన్ మ్యాన్ సూట్ వేసుకొని అక్కడ నుండి వెళ్తాడు. టోనీ ఇంటికి వస్తాడు, అప్పుడు ఇలా అంటాడు, ఎలా ఉన్నావు పెద్ద అయినా? హాయ్ టోనీ స్టార్క్,